చాలాసార్లు మన జీవితంలో మన కలిగిన అపజయాలను బట్టి చేసిన పొరపాట్లను బట్టి మనము దావీదు వలె పగిలిపోయిన ఓటి కుండ వంటి వారముగా అంటే నిష్ప్రయోజనమైనటువంటి జీవితం కలిగిన వారముగా నిష్ప్రయోజకులమైనటువంటి మనస్సును నిష్ప్రయోజనకరమైనటువంటి ఆలోచనలను బట్టి మనం నిష్ప్రయోజనమైన వ్యక్తులము అని భావిస్తూ ఉంటాం మనం ఒక నిష్ప్రయోజనకరమైన పనికిరాని ఎవరికీ ఆశీర్వాదకరంగా లేని వ్యక్తులమేమో అనే బాధని భావాన్ని కలిగి నిరాశతో జీవిస్తూ ఉంటాం కానీ మన బలహీనతలను కూడా బలముగా మార్చగలిగిన వాడు మన జీవితాలను ఆశీర్వదించు వాడని మన దేవుడు మనం మర్చిపోకూడదు దీన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఒక చిన్న కథని ఆలోచించే ప్రయత్నం చేద్దాం ఒక ఊరిలో ఒక వ్యక్తి అతనికి అవసరమని కుండలు కొనడానికి కొమ్మరి వాని ఇంటికి వెళ్ళాడు అక్కడ రెండు కుండలు కొన్నాడు ఈ రెండు కుండలు కొనుక్కొని అతను ఏం చేస్తాడంటే ప్రతిరోజు తన ఇంటికి కావలసినటువంటి నీటిని కావిడిలో ఆ రెండు కుండలు పెట్టుకొని నదికి వెళ్ళి తీసుకొస్తాడు ఇలా నదికి వెళ్ళి రోజు తీసుకొచ్చే క్రమంలో ఓ రోజు జరిగింది ఏంటంటే ఒక కుండ చిల్లు పడింది ఆ కుండ చిల్లు పడి నీళ్లు కారిపోవడం ప్రారంభించింది కానీ యజమానుడు దానిని పారవేయలేదు ప్రతిరోజు ఆ కావిడిలో ఈ పగిలిన కుండని మంచి కుండని రెండింటినీ పట్టుకుని నది నుంచి రోజు నీళ్లు తీసుకొస్తూ ఉన్నాడు ఒక రోజున పగలని మంచి కుండ పగిలిపోయిన ఆ ఓటి నంది నువ్వు యజమానుడికి న్యాయం చేయలేకపోతున్నావు నది నుంచి నీళ్లు మోసుకొని అయితే వస్తున్నాడు కానీ ఇంటికి వచ్చేసరికి ఉండడం లేదు ఏదో ఒకరోజు నిన్ను ఖచ్చితంగా పడవేస్తాడు మురికి కుప్పలో నువ్వు పనికిరాని కుండవి అని చెప్పి ఏడిపించటం కూడా ప్రారంభించింది ఇలా దిగులు పడుతూ ఇలా వేదన పడుతూ నలిగిపోతున్నటువంటి ఆ కుండ కృంగిపోతూ ఉంది ఒకరోజు ఆ కుండ దిగులుగా నిరాశగా ఉంటే ఆ యజమాని అడుగుతున్నాడు ఆ కుండని ఎందుకమ్మా దిగులు పడుతున్నామని అయా మీరు ఏదో ఒక రోజు నన్ను కుప్పలో పడేస్తారు చాలా రోజుల నుంచి దాచారు చాలా కొన్నారు కానీ నది నుంచి నీళ్లు తీసుకొచ్చి మీ ఇంటికి కానీ మీకు కానీ నేను న్యాయం చేయలేకపోతూ ఉన్నానని దిగులు పడుతూ ఉన్నాను నేను ఓటి కుండని నేను పగిలిపోయిన కుండని నిష్ప్రయోజనమైనటువంటి కుండని కదా అని ఆ యజమానితో చెప్పింది అప్పుడు యజమానుడు చెప్పిన మాట ఏంటో తెలుసా ఎవరన్నారు నేను నిష్ప్రయోజనమైనటువంటి కుండవని ఎవరన్నారు నువ్వు ఎవరికి ప్రయోజనకరంగా లేవని సరే నీకు చెప్తాను రా అని చెప్పి ఆ కుండని చేత పట్టుకుని నది దాకా నడుచుకుని వెళ్ళాడు నది దాకా వెళ్ళి మళ్ళా తిరిగి ఇంటి దాకా తీసుకువచ్చాడు అలా ఇంటి దాకా తీసుకొస్తూ ఆ కుండతో యజమాని మాట్లాడిన మాట తెలుసా నువ్వు వెళ్ళే దారిలో కుడి పక్కన ఎడం పక్కన ఒక పూల తోటను చూసావా నీ దారి పక్కన పెరిగిన మొక్కలు చూసావా ఎంత బాగున్నాయి అంటే అవును చూశాను చాలా బాగున్నాయి అన్నాడు అవి ఎలా మొలిచేయనుకుంటున్నావు అని అడిగితే అదే అర్థం కాలేదండి పగిలిన కుండలో నుంచి రోజు దారలు దారలుగా కారుతున్న నీళ్లు ఆ దారమ్మటే తడిచినటువంటి ఆ నేల మీద పూల మొక్కలు పెరగడానికి కారణమయ్యాయి ఆ పూల మొక్కలను చాలామంది చూసి ఆనందపడ్డారు ఆ పెరిగిన పూల మొక్కల దగ్గర చాలామంది వాకింగ్ చేస్తున్నారు చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణంలో విశ్రాంతి పొందుతున్నారు ఇంత ఆనందానికి ఇంత అందానికి ఇంత చక్కటి ఈ పూల మొక్కల యొక్క పరిమళానికి కారణం ఎవరో తెలుసా పగిలినటువంటి నువ్వే అని ఆ కుండకు చెప్పినప్పుడు ఆ కుండ ఆశ్చర్యపరచబడింది ఆ రోజు నుంచి నేను నిష్ప్రయోజన కుండను కాదని ఉత్సాహంతో తన యజమానుడి కొరకు పనిచేయటం ప్రారంభించింది దేవుని వాక్యం చెప్తుంది దీనులను పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి సింహాసనం మీద కూర్చుండు దేవుడు నజరేతుల నుంచి మంచిది ఏదీ రాదు అని చెప్పిన స్థలంలో నుంచే దేవుడు గొప్ప ఆశ్చర్య కార్యాలను పరిశుధ గ్రంథంలో చేశాడు ప్రయోజనకరమైనది ఏదీ రాదు అని చెప్పినటువంటి ప్రాంతాలలో అద్భుతాలు చేసిన దేవుడు మరి మన జీవితాలలో ఎంత గొప్ప కార్యాలైనా చేయడానికి సమర్థుడు ఆయన మనల్ని ఎంత ప్రేమించాడు మనం ఎంత విలువైన వారం ఎంచుతున్నాడంటే ఆయన తన రక్తాన్ని తన ప్రాణాన్ని మనకు క్రయధనంగా ఇచ్చారట మన కొరకు ఎంత విలువైన వారమో ఆలోచిద్దాం నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తులమని బలహీనమైనటువంటి వారమని ఓటికొండ వంటి వారమని కృంగిపోతున్నట్లయితే ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు ఘనమైన పాత్రలుగా మనల్ని చూస్తున్నాడు కనుక ఆయన గణపరిచి ఆయన చేత మనం గనపరచబడిన వారంగా జీవిద్దాం నిరాశ వలయాల నుంచి మన లోపాలను చూసుకుని కురింగిపోతున్న స్థితి నుంచి విడుదల పొంది దేవుని కొరకే జీవిద్దాం దేవుడి మాటలు దీవించనుగాక ఆమె థ్యాంక్ యూ